మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగించినా కరోనా అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. మరి మే 3 తర్వాత ఏం చేయాలి? దేశ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఈ అంశాలపై చర్చించేందుకు ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ అవుతుంది. ప్రధానమంత్రి నివాసంలో ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశమవుతుంది. లాక్డౌన్ అమలు, రాష్ట్రాల్లో కరోనా ప్రభావం, వైరస్ ప్రబలుతున్న తీరుతెనలు, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, దేశ ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై చర్చిస్తుంది. దీంతో పాటు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా సమావేశమవుతుంది. వివిధ రంగాలపై కరోనా ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చిస్తుంది. లాక్డౌన్ కారణంగా ఖజానాపై ఆర్థిక భారం పెరగడంతో ఖర్చులు తగ్గించుకునే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగులకు, పెన్షనర్స్ కు డీఏ చెల్లింపులను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 17% ఉన్న డీఏను ఇటీవలే 21% పెంచారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్31 వరకు చెల్లించవలసిన డీఏను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భావిస్తుంది. ఆర్థిక పరిస్థితి కుదుటిపడిన తర్వాత వీటిని రీఎంబర్స్ రూపంలో చెల్లించే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి పంజాబ్ విసురుతుంది. అయినా ప్రాణాలను ఫలంగా పెట్టి కరోనా రోగులకు డాక్టర్లు సేవలు అందిస్తున్నారు. అయితే కొందరు మాత్రం వైద్యులపై దాడులకు పాల్పడుతున్నారు. వైద్యులపై ఉమ్మి వేస్తూ, దుర్భాషలాడుతూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా రేపు బ్లాక్ డే పాటించాలి అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయించింది. దాడులకు వ్యతిరేకంగా ఇవాళ రాత్రి 9 గంటలకు ఆసుపత్రిలో క్యాండిల్స్ వెలిగించి నిరసన తెలిపారు. ఐఎంఏ డాక్టర్లకు విజ్ఞప్తి చేసింది. డాక్టర్లంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలి అని సూచించింది. వైద్యులకు రక్షణగా ఓ చట్టాన్ని రూపొందించాలని కేంద్రాన్ని కోరుతోంది. భారత్లో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. నిన్న ఒక్కరోజే 1400కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,000కు చేరువగా ఉన్నది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 600 దాటింది. ఇప్పటి వరకు 3,901 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 15,000కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్లో లాక్డౌన్ ప్రకటించి రేపటికి 2 రోజులు దాటుతోంది. దేశానికి 4 రోజులుగా తాళం పడింది. లాక్డౌన్తో ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తుంది. మన దేశంలో తొలి కేసు జనవరి చివరి వారంలోనే నమోదైన మార్చి నుంచి కేసుల సంఖ్య పెరిగింది. లాక్డౌన్ మొదలయ్యాక ప్రచార రవాణాను పూర్తిగా నిలిపివేశారు. ఒకవేళ లాక్డౌన్ లేకుంటే ఈపాటికి కరోనా కేసులు 8 లక్షలు దాటివేని గతంలో ప్రభుత్వమే ప్రకటించింది. లాక్డౌన్ వల్ల ఆర్థిక రంగం కుదేలై ఉండొచ్చు, కానీ కరోనా వేగంగా వ్యాపించకుండా ప్రభుత్వం కట్టడి చేయగలిగింది. దేశంలో కరోనా బారిన పడ్డ వారిలో రికవరీ రేటు 17.47% ఉందని కేంద్రం తెలిపింది. సోమవారం ఒక్కరోజే 35,852 నమూనాలను పరీక్షించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 61 జిల్లాల్లో 14 రోజులుగా కొత్త కేసులు లేవని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 15,000 మంది ఆయుష్ నిపుణులు 17 రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారని ఆరోగ్య శాఖ సంయుక్త కమిషనర్ లవ్ అగర్వాల్ తెలిపారు. అలాగే 550 జిల్లాల్లో 40,000 మంది రెడ్ క్రాస్ వాలంటీర్లు పనిచేస్తున్నారు అన్నారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి మరింత పెరుగుతుంది. కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 928కి చేరింది. ఇప్పటి వరకు 23 మంది మరణించారు. 8 మంది కోలుకుని డిశ్చార్జ్ అవగా ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 194కు చేరింది. కొత్తగా సూర్యాపేటలో అత్యధికంగా 26 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 19 కేసులు రికార్డ్ అయ్యాయి. తెలంగాణలో ప్రస్తుతం 711 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
సూర్యాపేట జిల్లాలో కొత్తగా మరో 26 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80కు చేరుకుంది. సూర్యాపేటలో కేసుల పెరుగుదలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేటకి ప్రత్యేక అధికారిని నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం పురపాలక శాఖ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న వేణుగోపాల్ రెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమించింది. కరోనా వ్యాప్తి నివారణపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ఏపీలో మరో 35 కొత్త కేసులు నమోదయ్యాయి. 6 జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 10, గుంటూరులో 9, కడపలో 6, పశ్చిమ గోదావరి జిల్లాలో 4, కృష్ణా అనంతపురం జిల్లాల్లో 3 కేసులు రికార్డయ్యాయి. 24 గంటల్లో 5022 మందికి పరీక్షలు చేస్తే 35 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 757కు చేరుకుంది. 24 గంటల్లో గుంటూరులో 2 కరోనాతో మరణించారు. దీంతో ఏపీలో మృతుల సంఖ్య 22కు చేరింది. కరోనా కేసుల విషయంలో గుంటూరు, కర్నూలు జిల్లాలు పోటీ పడుతున్నాయి. మల్కజ్ ప్రభావం ఈ 2 జిల్లాలపై స్పష్టంగా కనిపిస్తుంది. కర్నూలు జిల్లాలో మొత్తం 184 కేసులు నమోదైతే ప్రస్తుతం 175 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గుంటూరు జిల్లాలో 158 కేసులు ఉంటే 137 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో గుంటూరులో మరింత కఠినంగా లాక్డౌన్ నిబంధనలు అమలు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా 5000 మందికి పైగా వాహనదారులపై కేసులు పెట్టారు. ఆహార పదార్థాలను సరఫరా చేసే వాళ్లు జనం గుమికూడేలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇంగ్లీష్ మీడియంపై జగన్ సర్కార్ మెట్టు దిగడం లేదు. అమలుకు సంబంధించి నేరుగా విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించాలి అని నిర్ణయించింది. గ్రామ వాలంటీర్లకు అభిప్రాయ సేకరణ బాధ్యతను అప్పగిస్తుంది. నెలాఖరులోగా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలి అని భావిస్తుంది. దీని ఆధారంగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలి అని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. మే మొదటి వారంలో స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంలో దాఖలు చేయబోతుంది. పేరెంట్స్ కమిటీలు ఇంగ్లీష్ మీడియంపై ఇచ్చిన అభిప్రాయాల్ని హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదన్నది సర్కార్ మాట. అలాగే ఎక్కువ మంది విద్యార్థులు కోరుకున్న చోట తెలుగు మీడియం తరగతులు కూడా నడపాలి అని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై అధ్యయనం చేస్తోంది. ఏపీ సర్కార్ కొనుగోలు చేసిన కరోనా టెస్టింగ్ కిట్లపై మొదలైన రాజకీయ దుమారం చివరకు తిట్ల వరకు వెళ్లింది. టెస్టింగ్ కిట్లలో గోల్మాల్ జరిగింది అని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపిస్తే, కన్నా 20 కోట్లకు చంద్రబాబుకు అమ్ముడు పోయారు అని విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో కాణిపాకం వచ్చి దేవుడి ముందు ప్రమాణం చేయాలి అని కన్నా సవాల్ చేయడంతో విజయసాయిరెడ్డి దాన్ని స్వీకరించారు. కొంత డబ్బులు తీసుకొని దానికి వీళ్ళకి ఇచ్చిన ఆయన ఇచ్చినటువంటి వాళ్ళకి ఈయనకి మధ్యన బ్రోకరు సుజనా చౌదరి. సో వాళ్ళిద్దరిని అడిగితే తెలుస్తుంది, కేంద్ర ప్రభుత్వం లేకుంటే బీజేపీ యొక్క కేంద్ర నాయకత్వం ఆమోదం లేకుండా అప్రూవల్ లేకుండా ఆయన చంద్రబాబు లాగానే ఎందుకు కన్నా లక్ష్మీనారాయణ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అంటే అది మీరు ఆయన్నే అడిగి తెలుసుకోండి. నీకు గనక దమ్ముంటే, ఎందుకంటే నువ్వు ఇంతకుముందు ఒకసారి చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నావు, ఎందుకంటే ఆ మాట నేను అనటానికి నాకు సంస్కారం అడ్డం వస్తుంది. నీకు దమ్ముంటే మగాడివైతే ఇద్దరం కాణిపాకం వెళ్ళాం, కాణిపాకంలో ప్రమాణం చేసేటువంటి దమ్ము నువ్వు నిలబడగలవా, లేకపోతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి నేను విజయసాయిరెడ్డికి చెబుతున్నాను. ఒక మాట మాట్లాడేటప్పుడు అధికారం మదంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెబుతాను. అధికారాలు ఏం శాశ్వతం కాదు, చాలామందిని చూశాను నేను. మీ అధికారం మదంతో కళ్ళు పైకెక్కి మీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాద ఉండదని కూడా నేను చెప్తా ఉన్నాను విజయసాయిరెడ్డికి.
ఆయన చెప్తున్నాడు కదా కాణిపాకం వినాయక స్వామి, ఆయన ముందు వినాయక స్వామి ముందు సాష్టాంగ ప్రమాణం చేసి నేను నిజమే చెప్తాను అని చెప్పి ప్రమాణం చేసి కూడా నేను దేవుడి ముందు చెప్పగలను. ఇటువంటి వ్యక్తులా రాజకీయాలను శాసించేది ఈరోజు, ఇటువంటి వ్యక్తులా నన్ను నేను ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయలేదు, అవినీతికి పాల్పడలేదు. వీళ్ళ నన్ను ప్రశ్నించేది, వీళ్ళకి కనీస అర్హత ఉందా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు దగ్గర 20 కోట్లు నాకు ముట్టినీ అని దాని మీద ప్రమాణానికి ఆయన వస్తానన్నాడు అనేటువంటిది నేను అదే మాట మీద లాక్డౌన్ అయిపోగానే డేట్ నేను నిర్ణయిస్తాను. మాజీ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. మాజీ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. సొంత కుమారుడికి లాక్డౌన్ విషయంలో సలహాలు ఇవ్వలేని చంద్రబాబు కరోనా కట్టడిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న జగన్ కు సలహాలు ఇస్తున్నారంటున్నారని ఎద్దేవా చేశారు. మాస్కులు గ్లౌజ్లు లేకుండా రోడ్లపై సైక్లింగ్ చేస్తున్న కుమారుడు లోకేష్ ను కంట్రోల్ చేయలేని చంద్రబాబు జగన్ కు ఏం సలహాలు ఇస్తారని రోజా ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో చిన్నపిల్లల్ని బయటకు తీసుకురావద్దనే విషయం కూడా లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ ఆ ప్రయోజనాలను వినియోగదారులకు ఎందుకు కల్పించడం లేదు అని కాంగ్రెస్ మాజీ అధ్యకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. పెట్రోల్ డీజిల్ ధరలను ఎందుకు తగ్గించడం లేదు అని ప్రశ్నించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ధరలు తగ్గించి మంచి పరిణామమని, అయితే ఈ తగ్గిన ధరల ఉపశమనాన్ని ప్రజలకు ఎందుకు కల్పించడం లేదు అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. లాక్డౌన్ కారణంగా వలస కార్మికుల పరిస్థితిపై దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది వాదించారు. అయితే రాష్టంలో 3 లక్షల మంది వలస కార్మికుల్లో 2 లక్షల మంది షెల్టర్లలో ఉన్నారని ఏజీ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం మరి మిగతా వలస కార్మికుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. పూర్తి నివేదిక సమర్పించేందుకు గడువు ఇవ్వాలని ఏజీ కోరగా ఈ వాజ్యంపై తదుపరి విచారణను మే 6కి వాయిదా వేసింది. రైతులను వ్యాపారులను వేధిస్తే ఊరుకునేది లేదు అన్నారు మంత్రి ఈటెల రాజేందర్. రైతు కష్టపడి పంట పండిస్తే తరుగు పేరుతో బ్లాక్ మెయిలింగ్ పనికి రాదన్నారు. వ్యాపారులు ప్రభుత్వంతో కొట్లాడినా పర్వాలేదు కానీ రైతును మాత్రం ఇబ్బంది పెట్టద్దు అన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి ఈటెల. కరోనా నివారణ చర్యలపై రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు శాసనమండలి చైర్మన్లతో లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని పోచారం వీడియో కాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు. ప్రధానితో చర్చించి రాష్ట్రాలకు అదనపు నిధులు మంజూరయ్యేలా చూడాలి అని లోక్సభ స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ వలస కూలీల చావు మీదకు తెస్తోంది. మధ్యప్రదేశ్కు చెందిన 20 మంది కార్మికులు హైదరాబాద్కు పయనమయ్యారు. వారిలో ఓ గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఎండ తీవ్రత వల్లే గర్భిణి అస్వస్థతకు గురైంది అంటున్నారు వైద్యులు. ములుగు జిల్లాలో కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. 19 రోజుల చికిత్స తర్వాత వారికి నెగిటివ్ రిపోర్ట్ రావడంతో డిశ్చార్జ్ చేశారు అధికారులు. ఏటూరు నాగారం పరిధిలోని పసరా గ్రామానికి చెందిన ఇద్దరికి పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ కు తరలించారు. 19 రోజుల తర్వాత నెగిటివ్ రిపోర్టు రావడంతో వారితో పాటు కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ నుండి ఇంటికి పంపించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పాలతో పారిశుద్ధ కార్మికుల కాళ్లు కడిగారు స్థానికులు. కరోనా కట్టడికి పోరాడుతున్న పోలీసులను సత్కరించారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలను అందిస్తున్న పోలీసులు కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు.
లాక్డౌన్ సమయంలో బయటకు రాకుండా పోలీసులకు సహకరిస్తామన్నారు స్థానికులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో చిత్రకారులు కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరోనా వైరస్ లాక్డౌన్ లో ఉన్న భారత చిత్రాలు వేశారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి అని కోరారు. లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండి పోలీసులకు సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ సర్కిల్ కాలనీలో వన్యప్రాణులు సంచారం పెరిగిపోతుంది. మొన్న ఎలుగుబంటి సంచారం జనం కంట మీద కునుకు లేకుండా చేసింది. అయితే తాజాగా నెమలి జన సమూహాల్లో సంచరించడం చూపలను కనువిందు చేసింది. నెమలి పురి విప్పి నాట్యం చేయడం కాలనీవాసులను కట్టిపడేసింది. లాక్డౌన్ ఎఫెక్ట్తో ప్రజలు బయటకు రాకపోవడంతో అడవిలో ఉండవలసిన జంతువులు పక్షులు ఊర్లోకి వస్తున్నాయి. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న హిజ్రాలకు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. హైదరాబాద్ బల్కంపేటలో హిజ్రాలకు బియ్యం కూరగాయలను అందజేశారు. లాక్డౌన్తో ఉపాధి కరువైన హిజ్రాలకు పేద కుటుంబాలకు సాయం అందించారు కొందరు దాతలు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో కలెక్టర్ గౌతమ్ ఆకస్మికంగా పర్యటించారు. ద్విచక్ర వాహనంపై గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశం వద్దకు వెళ్లి పనులను పరిశీలించారు. సంబంధిత అధికారులను అడిగి పనుల వివరాలు తెలుసుకున్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేటలో మంటలో చిక్కుకుపోయిన పశువులను కాపాడారు పోలీసులు. ఇస్కిలా గ్రామ శివార్లో గడ్డివాముకు మంటలు అంటుకున్నాయి. దాని పక్కనే పశువుల పాకకు మంటలు వ్యాపించాయి. మంటల వేడికి అల్లాడుతున్న పశువుల తాళ్లను విప్పేసి వాటిని కాపాడారు పోలీసులు. ఎట్టా ఉంటాయి సర్పంచ్ గిట సర్పంచ్ సర్పంచ్ చెప్పన్నా రైట్రా. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం సికింద్రపూర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లాక్డౌన్ తో వైన్ షాపులు మూసి ఉండటంతో కొందరు అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి మద్యం తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సికింద్రపూర్లోని ఓ కిరాణా షాప్లో మద్యం నిల్వ ఉంచారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి మద్యం నిల్వలను సీజ్ చేశారు పోలీసులు. అత్యవసర నిత్యావసరాల సంస్థలో పనిచేసే వారికి జారీ చేసిన పాసుల గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఈ పాసుల గడువును మే 3 వరకు పొడిగిస్తూ కరోనా రాష్ట స్థాయి కమాండ్ కంట్రోల్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్ల పరిధిలో వైద్య శాఖ కలెక్టర్లు పాసులు జారీ చేస్తారని వెల్లడించింది. పాసుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంది. డాక్టర్లను కూడా వైరస్ వదిలిపెట్టడం లేదు. జిల్లాలో ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజా కేసులో ఇద్దరు డాక్టర్లు కూడా ఉన్నారు. గతంలోనూ ఇద్దరు వైద్యులకు వైరస్ సోకగా వారిలో ఒకరు మరణించారు. దీంతో జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య 5కు పెరిగింది. ఇక కేసుల సంఖ్య 184కు చేరింది. వైరస్ నుంచి కోలుకొని ఇప్పటి వరకు 4 డిశ్చార్జ్ అయ్యారు. అనంతపురంలో 82 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. కుమారుడు నుంచి ఆమెకు వైరస్ సోకింది. హిందూపురంలో ఓ వ్యక్తికి కరోనా వచ్చింది. సకాలంలో వైద్యం చేయించుకోకపోవడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. అతని కుటుంబంలోని వారికి పరీక్షలు నిర్వహించగా తల్లితో పాటు డ్రైవర్ కు వైరస్ సోకినట్టు తేలింది. వెంటనే వారిని ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతానికి ఆ బామ్మకి వ్యాధి నయం కావడంతో ఆమెను డిశ్చార్జ్ చేశారు వైద్యులు. శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్-19 టెస్టులు వేగవంతమయ్యాయి. 3వ దశ ఇంటింటికి సర్వే పూర్తవడంతో అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తున్నారు. అయితే జిల్లాకు 3,000 ర్యాపిడ్ టెస్ట్ కిట్లు రావడంతో పరీక్షల ప్రక్రియను జిల్లా వ్యాప్తంగా విస్తృతం చేశారు. పాలకొండ మండలం అంపిలి గ్రామంలో జిల్లా కలెక్టర్ కోవిడ్-19 ర్యాపిడ్ టెస్టులను ప్రారంభించారు. కలెక్టర్ స్వయంగా పలువురికి ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ తో నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. మనుషులకే కాదు విగ్రహాలకు కూడా కరోనా మాస్కులు వేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా నాగులపేటలో వైఎస్ఆర్ విగ్రహానికి మాస్కులు ఏర్పాటు చేశారు. ఆలమూరు మండలంలోని నాగులపేటలో 80% మంది ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వలస కూలీలే. కరోనా కట్టడికి ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటిస్తున్నారు అక్కడి ప్రజలు. అందరూ మాస్క్ ధరించాలని చెప్పేందుకు వైఎస్ఆర్ విగ్రహానికి మాస్క్ వేశాము అంటున్నారు నాగులపేట వాసులు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నిత్యావసరాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. దుద్దుకుంట ఫౌండేషన్ సంస్థ ద్వారా 90 కుటుంబాలకు కూరగాయలు అందించారు ఎమ్మెల్యే దంపతులు. మరో 500 టన్నుల కూరగాయలను పంపిణీకి సిద్దంగా ఉంచారు. నియోజకవర్గ పరిధిలో వారం రోజుల పాటు నిత్యావసరాల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. లాక్డౌన్ సమయంలో గూడ్స్ రైళ్ల ద్వారా సిక్కోల్లోకి ఎంటర్ అవుతున్న వారిని కనిపెట్టేందుకు రైల్వే పోలీసులు డేగ కళ్లతో నిఘా పెట్టారు. ఇటీవల కాలంలో గూడ్స్ రైల్ ద్వారా దొంగచాటుగా కొందరు జిల్లాకు వచ్చారన్న ఆరోపణలు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వారిని గుర్తించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా అనేక మంది శ్రీకాకుళం జిల్లా వాసులు చెన్నై, మహారాష్ట, గుజరాత్, మంగళూరు, కోల్కతా, హైదరాబాద్ లో చిక్కుకుపోయారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు వివిధ మార్గాల్లో జిల్లాకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో కొందరు రైలు పట్టాలపై నడుచు కూడా స్వస్థలాలకు చేరుకున్నారు. అలాగే ఇటీవల గూడ్స్ రైల్లో ఒక వ్యక్తి రావడంతో అతని అదుపులోకి తీసుకుని క్వారంటైన్ కు పంపించారు ఆర్పీఎఫ్ అధికారులు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం చిన్నపాత్రపడలో పెద్ద ప్రమాదం తప్పింది. గ్రామంలోని తాటి చెట్టుపై పిడుగు పడింది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఇంటిపైకి దూసుకుపోయింది. పిడుగు ధాటికి బిల్డింగ్ స్లాబ్ దెబ్బతింది. కానీ పిడుగుపడిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. 7 నెలల గర్భవతికి చేసిన ఆపరేషన్ వికటించడంతో కడుపులోనే బిడ్డ చనిపోయింది. అయితే శిశువును బయటకు తీయడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తల భాగం లోపలే ఉండిపోయింది. దీంతో మహిళ పరిస్థితి విషమంగా మారింది. హుటాహుటిన ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలంలో పోలీసులు వానరాల ఆకలిని తీల్చారు. కోతులకు పండ్లు అందించి మూగజీవాల పట్ల ప్రేమను చాటుకున్నారు. నిత్యం వేలాది మంది భక్తుల సంచారం ఉండే శ్రీశైలం రహదారులు లాక్డౌన్ ప్రభావంతో నిర్మానుష్యంగా మారాయి. భక్తుల తాకిడి లేకపోవడంతో వానరాలు సైతం ఆహార కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. వానరాల బాధను అర్థం చేసుకున్న పోలీసులు పండ్లు పంచిపెట్టి వాటి ఆకలిని తీర్చారు.
కాన్పూర్ క్వారంటైన్ సెంటర్ లో వినూత్న ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్న వారికి మందులు ఆహారం అందించేందుకు రోబోటిక్ కార్ను ఉపయోగిస్తున్నారు. రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తూ క్వారంటైన్ లో ఉన్న వారికి అవసరమైన వస్తువుల్ని అందజేస్తున్నారు. వైరస్ కాంటాక్ట్స్ ను తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వైద్య సిబ్బంది కొరతను కూడా ఇది తీరుస్తుంది. చైనా, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో కరోనా రోగుల కోసం ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించారు. फिर वापस ले जाओ, उस कमरे से बाहर निकालो इसको. మధ్యప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య 1500 దాటింది. ఇందులో ఎక్కువగా ఇండోర్లోనే నమోదయ్యాయి. అయినా ఇక్కడ చాలా మంది లాక్డౌన్ నిబంధనల్ని పాటించడం లేదు. క్లీన్ సిటీగా పేరు పొందిన ఇండోర్లో లాక్డౌన్ నిబంధనలు పాటించిన వారిని పోలీసులు వినూత్నంగా శిక్షిస్తూ ఉన్నారు. ఉల్లంఘనలో తమ తప్పు తెలుసుకునేలా శిక్షలు విధిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి పోలీసులు వినూత్న శిక్షలు విధిస్తున్నారు. పూణెలో లాక్డౌన్ నిబంధనలు పాటించని వారిని స్టేడియంకు తరలించి యోగాసనాలు వేయించారు. మహారాష్ట్రలో కేసుల తీవ్రత అధికంగా ఉన్నా కూడా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. ఇలా వచ్చిన వారితో పోలీసులు యోగాసనాలు వేయించారు. కరోనా టెస్టులపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు 2 రోజుల పాటు వాడొద్దని ఐసీఎంఆర్ సూచించింది. నకిలీ కిట్ల ఆరోపణలపై దర్యాప్తు జరిపిస్తామని తెలిపింది. 2 రోజుల్లో కొత్త మార్గదర్శకాలు ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 449,810 టెస్టులు నిర్వహించినట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా 1.24 కోట్ల మంది కరోనా వారియర్లుగా వాలంటీర్లుగా సేవలు అందిస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ నిబంధనల్ని నీరుగారుస్తున్నారు అంటూ తాజాగా పంజాబ్పై కేంద్రం మండిపడింది. ఎయిర్ కండిషన్ అమ్మకాలు, వాటి సర్వీసింగ్లను అత్యవసర సేవల జాబితాలో చేరుస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ ఉత్తర్వులను పంజాబ్ వెనక్కి తీసుకుంది. కేరళ ప్రభుత్వం రెస్టారెంట్లు, పుస్తక దుకాణాలు, హెయిర్ కటింగ్ సెలూన్లను అత్యవసర సేవల జాబితాలో చేర్చి విమర్శల పాలైంది. రాష్టపతి సెక్రటేరియట్లో పనిచేసే ఎవరికీ కరోనా సోకలేదు అని రాష్టపతి భవన్ స్పష్టం చేసింది. రాష్టపతి ఎస్టేట్లో పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబ సభ్యుడికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసింది. ఇటీవల కరోనా కారణంగా పారిశుద్ధ్య కార్మికుడి తల్లి మృతి చెందినట్టు వివరించింది. ఆమెతో సన్నిహితంగా ఉండటం వల్ల ఆమె కుటుంబ సభ్యుడికి కరోనా సోకిందని ప్రకటించింది. అయితే కార్మికుడి తల్లి రాష్టపతి భవన్ పరిధిలో ఉండట్లేదని స్పష్టం చేసింది. యూపీలోని మొరదాబాద్ జిల్లాలో ఈ నెల 15న వైద్య సిబ్బంది పోలీసులపై దాడికి పాల్పడిన 5 మందికి కరోనా వైరస్ సోకింది. 2 మహిళలు, 8 మంది పురుషులతో పాటు 10 మందిని ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 5 కోవిడ్ బారిన పడ్డట్టు తేలింది. జైలు నుంచి 11 నమూనాలను పరీక్షల కోసం పంపించగా 6 కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో 10 మంది కరోనా హాట్స్పాట్ కు చెందినవారు. వీరితో కాంటాక్ట్ లో ఉన్న వారందరినీ క్వారంటైన్ చేస్తామని అధికారులు వెల్లడించారు. కోవిడ్-19 మృతుడి కుటుంబ సభ్యులను తీసుకువచ్చేందుకు అంబులెన్స్ లో వెళ్లిన వైద్య సిబ్బంది పోలీసులపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కావడంతో అవి కూడా వారితోనే కట్టించాలి అని పోలీసులను ఆదేశించారు. తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ అంత్యక్రియలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరు కాలేకపోయారు. లక్నోలోని తన కార్యాలయంలోనే తండ్రికి అంతిమ నివాళులు అర్పించారు. ఉత్తరాఖండ్లోని పెర్తుక్ గ్రామంలో ఆనంద్ సింగ్ అంత్యక్రియలు జరిగాయి. 89 ఏళ్ల ఆనంద్ సింగ్ బిష్ట్
కొంతకాలంగా ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఏప్రిల్ 20న కన్నుమూశారు. లక్నోలో ఉన్న యోగి లాక్డౌన్ నిబంధనలు పాటించాలి అని నిర్ణయించుకున్నారు. అందుకే తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయానని, కడుచూపునకు నోచుకోలేకపోయాను అని ఆవేదనగా చెప్పారు. ఆనంద్ సింగ్ భౌతిక కాయానికి అంతిమ నివాళులు అర్పించేందుకు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, యోగా గురువు బాబా రామ్దేవ్ తదితరులు హాజరయ్యారు. కరోనా కట్టడికి యత్నిస్తూ విధుల్లో భాగంగా మరణించే వైద్య సిబ్బందికి అమరవీరుల హోదా ఇస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. అలా మరణించిన సిబ్బందికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. వారి సేవలకు గుర్తింపుగా జాతీయ పండుగల రోజు అవార్డులు ఇస్తామన్నారు. అంతేకాదు కరోనా కట్టడికి యత్నిస్తున్న సిబ్బందికి 50 లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ చేయించారు. విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య సిబ్బంది పనులకు అంతరాయం కలిగించే వారిపై జాతీయ భద్రతా చట్టాన్ని ఉపయోగిస్తామని నవీన్ పట్నాయక్ వార్నింగ్ ఇచ్చారు. కరోనా సమయంలో కూడా కేంద్రంతో ఢీ కొడుతున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ సరిగ్గా అమలు కావడం లేదని, ఉల్లంఘనలు జరుగుతున్నాయని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాలను పరిశీలించేందుకు అంతర మంత్రిత్వ బృందాలను ఏర్పాటు చేసింది. బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రాలకు ఆ బృందాలను పంపించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమత, గుజరాత్లోనూ కేసులు పెరుగుతుండగా తమ రాష్ట్రంలోకే బృందాలను ఎందుకు పంపారో, మోదీ, అమిత్ షాలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివరణ ఇచ్చేంత వరకు కేంద్ర బృందాలకు సహకరించబోమని స్పష్టం చేశారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో కేంద్ర బృందం కోల్కతాలో పర్యటించేందుకు ఎట్టకేలకు బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వల్ల టెక్నాలజీ వాడకం మరింత పెరిగిపోయింది. లాక్డౌన్ ఎఫెక్ట్తో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. దీంతో చాలా రోజుల క్రితమే ఫిక్స్ అయిన కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. అయితే రాయపూర్లోని ఒక జంట వినూత్నంగా ఆలోచించింది. టెక్నాలజీ ఉపయోగించి ఆన్లైన్ మ్యారేజ్ చేసుకుంది. అన్ని సంప్రదాయాలని పాటిస్తూ లాక్డౌన్ నిబంధనల్ని అనుసరిస్తూ పెళ్లితంతు కాని చేసింది. బంధువులు, స్నేహితులు కూడా అంతా ఆన్లైన్లోనే ఈ పెళ్లిని వీక్షించారు. ఛత్తీస్గఢ్లోని రాయపూర్లో ఈ ఆన్లైన్ మ్యారేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబ్లో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ క్రికెట్ ఆడుతున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే క్రికెట్ ఆడుతున్న వారిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై కొందరు దాడికి దిగారు. ఈ దాడిలో ఒక పోలీసు గాయపడ్డారు. దీంతో అక్కడికి భారీగా చేరుకున్న బలగాలు నిందితుల్ని అరెస్ట్ చేశారు. నీటి కొరతను అధిగమించేందుకు మహారాష్ట్రలో దంపతులు తీవ్రంగా శ్రమించారు. 21 రోజుల్లో 25 అడుగుల లోతు బావిని తవ్వారు భార్యాభర్త కలిసి. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఈ దంపతులు మహారాష్ట్రలోని వసింత్కు చెందినవారు. ఆజాద్పూర్ మార్కెట్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. మార్కెట్లో అధికారులతో సమావేశమై కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో భౌతిక దూరం, శానిటైజేషన్, కౌంటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్రయ విక్రయాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కూరగాయలు, పండ్లు మార్కెట్లకు అనుమతిపై ఆంక్షలు విధించరాదని సూచించారు. మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరించారు. దేశంలో కరోనా ప్రవేశించిన తొలినెలల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివరాజ్ సింగ్ వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో కేబినెట్ను విస్తరించారు. భోపాల్లో సరోత్తమ్ మిశ్రా, కమల్ పటేల్, మీనా సింగ్, తులసి సైలావత్, గోవింద్ సింగ్ రాజ్పూత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూ ప్రమాదకర పరిస్థితులు ఉన్న వేళ అన్ని బాధ్యతలు పర్యవేక్షించవలసిన మంత్రులు లేకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో శివరాజ్ సింగ్కు ప్రస్తుత పరిస్థితుల్లోనూ కేబినెట్ విస్తరించక తప్పలేదు. తమిళనాడులోని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్లో 27 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్గా తేలింది. ఛానల్లో రిపోర్టులతో పాటు డెస్క్లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఎడిటర్లకు కరోనా పాజిటివ్గా వచ్చింది. 24 ఏళ్ల ఓ జర్నలిస్టుకి కరోనా పాజిటివ్ రావడంతో ఆ ఛానల్లోని 94 మందికి కరోనా పరీక్షలు జరిపించారు. వారిలో 26 మందికి వైరస్ సోకినట్టు తేలింది. దీంతో వెంటనే వారిని క్వారంటైన్కు తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు.
జూమ్ యాప్ కు ప్రత్యామ్నాయం కోసం కేంద్ర ప్రభుత్వం ఛాలెంజ్ నిర్వహిస్తుంది. దీనిలో విజేతగా నిలిచిన వారికి కోటి అందిస్తామని ప్రకటించింది. అయితే భారత సంస్థలు మాత్రమే దీనిలో పాల్గొనాలని తెలిపింది. లాక్డౌన్ నేపథ్యంలో జూమ్ యాప్ వినియోగం భారీగా పెరిగింది. అయితే దానిలో భద్రతా సమస్యలు తలెత్తడంతో ఆ యాప్ ఉపయోగించడం శ్రేయస్కరం కాదని కేంద్ర మంత్రిత్వ శాఖ ఇటీవల పేర్కొంది. కానీ దేశమంతా వర్క్ ఫ్రం హోం చేస్తుండటంతో ఈ మేరకు వీడియో కాన్ఫరెన్సింగ్ పరిష్కారానికి నూతన ఆవిష్కరణ ఛాలెంజ్ ను ప్రభుత్వం స్వీకరించింది. యాప్ డెవలప్మెంట్ ఛాలెంజ్ లో పాల్గొనేవారు ఈ నెల 13 నుంచి 30వ తేదీ వరకు కూడా ఈ యాప్లో భద్రతా సమస్యలు వస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా గూగుల్తో సహా చాలా సంస్థలు నిషేధించాయి.